చాలామంది వారు చెప్పేదే ఎదుటివారు వినాలి అనుకుంటారు. ఎదుటివారిని లోబరుచుకోవడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. కానీ మనం చేసే చిన్న చిన్న పనుల వలనే ఎదుటివారు మన మాట వింటారని అన్నారు చాణక్యుడు. చాణక్యుడు తన మేధస్సుతో ఎన్నో గ్రంథాలను, ఎన్నో విషయాలను మనకు అందించారు. ఎదుటివారిని ఎలా లోబరుచుకోవాలి, ఎదుటివారు మనం చెప్పేది వినాలంటే ఏం చేయాలో చాణక్యుడు ఈ విధంగా చెప్పాడు. ఒక్కొక్కరికి ఒక్కో స్వభావం ఉంటుంది. కొందరికి కోపం ఎక్కువగా ఉంటుంది, కొందరికి బిడియం, ఇంకొందరికి అహంకారం ఉంటుంది. ఇలా వివిధ రకాల స్వభావం కలిగిన వారు మనకు జీవితంలో ఎదురుపడుతూ ఉంటారు. అయితే మనకు ఎవరితో అవసరం ఉంటుందో ముందుగా వారి స్వభావాన్ని తెలుసుకోవాలి. ఒకవేళ వారికి కోపం ఎక్కువగా ఉంటే వారితో ఎల్లప్పుడూ మీరు శాంతంగా ఉండాలి. ఏదైనా సందర్భంలో వారు మీ మీద కోప్పడితే మీరు శాంతంగా ఉండాలి. వారికి నిదానంగా నచ్చ చెప్పాలి. వారు కోప్పడేదానికి అర్థం లేదని వారికి తెలియచేయాలి. అంతేకాని వారు కోప్పడ్డారు కదా అని మీరు కోప్పడినా లేక వారికి బిగ్గరగా సమాధానం ఇచ్చినా మొదటికే మోసం వస్తుంది. ఇంకొందరైతే మూర్ఖులు ఉంటారు. వారితో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే వీరిని లోబర్చుకోవడం చాలా కష్టం. వీరిని ఎక్కువగా పొగడాలి. వారు చేస్తున్న పనిని మెచ్చుకుంటూ, వారిని అనుసరిస్తున్నట్టు వారి ముందు ఉంటూ, సమయం దొరికినప్పుడు వారు చేసే పనులను నిదానంగా వారికే తెలియజేయాలి. ఒక్కసారి మూర్ఖులు మీ మాయలో పడ్డారో చాలు, ఇక వారు ఎల్లప్పుడూ మీరు చెప్పింది వింటూనే ఉంటారు. కొందరు స్వార్థపరులు కూడా ఉంటారు. వారికి ఏదైనా ఆశ చూపాలి. వారికి ఎప్పుడూ ఏదో ఒకటి ఇవ్వాలి. అది డబ్బు రూపంలో కావచ్చు, ఇంకా ఏ ఇతర రూపంలోనైనా కావచ్చు. వారికి ఇలా ఇస్తూ ఉంటే చాలు, మీరు ఏ పని చెప్పినా వారు చేస్తూ ఉంటారు. ఇలాంటి చిన్న చిన్న పనుల ద్వారా ఎదుటివారిని మీ వశం చేసుకోవచ్చు అని చాణక్యుడు చెప్పారు.